క్షీర అబ్ధి ద్వాదశి అంటే ఈ అనుకున్నటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన మేల్కొంటే శ్రీ మహావిష్ణువు తన మామ అయినటువంటి ఆ సముద్రం యొక్క ప్రదేశంలో ఉండి శేషశయ్య మీద కూర్చుని ఉండి వచ్చినటువంటి దేవతలకి, యక్షులకి, కిన్నరులకి, కింపురుషులకి అందరికీ దర్శనాన్ని ఇచ్చేటటువంటి రోజు క్షీరాబ్ధి ద్వాదశి. కార్తీక మాసంలో శంకరుణ్ణి మాత్రమే ప్రార్థించవలసి వస్తే క్షీరాబ్ధి ద్వాదశి, అంతకు వెనుక రోజైనటువంటి ఉత్థాన ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి అనేవి విష్ణు ప్రీతికరములైనటువంటి రోజులు ఈ కార్తీక మాసంలో రావుగా. కాబట్టి ఏమిటన్నమాట, కార్తీక మాసమే కాదు సర్వకాలము కూడా శివ విష్ణు ప్రీతికరమైనటువంటిది అని అర్థం చేసుకోవాలి. శివుడు వేరు విష్ణువు వేరు అనే అభిప్రాయం ఏమాత్రము సరికాదు. మనవి చేస్తూ ఉంటాను, ఒక రూపాయి బిళ్ళకి ఇటుపక్క బొరుసు అటుపక్క బొమ్మ ఉన్నట్టయితే బొమ్మ వైపు ఉన్నదే రూపాయి బిళ్ళ, బొరుసు వైపు ఉన్నదే రూపాయి బిళ్ళ అని వాదం చేస్తే ఎంత అర్థం లేనటువంటి వాదమో అది. అలా విష్ణువే దేవుడు అన్నాబద్ధమే, శివుడే దేవుడు అన్నా అసత్యమే, ఈ ఇద్దరు కలిస్తేనే దైవం ఏర్పడతాడనేటటువంటిది యథార్థం. అందుకే ప్రాచీనులు ఆలోచించి శివప్రీతికరమైనటువంటి మాసాల్లో విష్ణువుకి సంబంధించిన పండుగలు, విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంలో శివప్రీతికరమైనటువంటి పర్వదినాల్ని ఏర్పాటు చేసి ఇద్దరికీ భేదం లేనితనాన్ని స్వయంగా ఏర్పాటు చేసి నియమించారు. అసలు శివుడు విష్ణు అని భేదం రావాల్సినట్లుగా ఎందుకు ఈ నెలలో ఆయన పేరు, ఆయనలో ఈయన పేరు, ఈ నెలలో ఆయన అర్చన, ఆ నెలలో ఈయన అర్చన ఇలా చేయించాల్సిన అవసరం వచ్చింది అనేది మనకు కొత్త అనుమానం వస్తుంది. బ్రహ్మ అనేవాడు సృష్టిని చేస్తే ఆ సృష్టి చేయబడ్డటువంటి వాళ్ళందరినీ రక్షించేవాడు విష్ణు అవుతూ ఉంటే ఆ రక్షించబడిన జనాన్నందరినీ అయిన కాలం తీరిన మరుక్షణంలో లయం చేసేవాడు శంకరుడు. లోకంలో సహజంగా ఎవరు మనని బాగా ఆకర్షిస్తారు అంటే మన రక్షణ చేసేవాడు ఎవరున్నారో ఆయన మనని బాగా ఆకర్షిస్తాడు, ఆయన మనని బాగా ఆకర్షిస్తాడు. మనని శిక్షించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఇష్టం కాడు, కాదు సరికదా, ఆయనకి దూరంగా ఉండడానికి కూడా మనం ప్రయత్నిస్తాం. ఏ శంకరుడు లయకర్తో, ఏ శంకరుడు తప్పు చేసిన వాడిని ఏమాత్రమూ క్షమించకుండా నిశ్చయంగా అతనికి శిక్షని విధించే లక్షణం కలిగిన వాడు మాత్రమే అవుతాడో అందుకనే ఆయనంటే దూరంగానే ఉంటారు సహజంగా. విష్ణువు లోకంలో అందరికీ కూడా స్థితికారకుడు, రక్షణకారకుడు. రెండు, విష్ణువు అమోఘమైనటువంటి అలంకార ప్రియుడు, అలంకార ప్రియ విష్ణు. చక్కనైనటువంటి పట్టు వస్త్రాలని మాత్రమే ధరిస్తాడు ఆయన, ఉత్తరీయంగా కానీ అలాగే ధోవతిగా కానీ. అంతేకాదు విష్ణువు సర్వ అలంకార ప్రియుడు కాబట్టి పైన కిరీటాన్ని ధరిస్తాడు, ఈ రెండు చెవులకి బంగారు ఆభరణాలని దుద్దులుగా పెట్టుకుంటాడు, మెడలో కౌస్తుభాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, కౌస్తుభ కాంతితో అటు ముఖం, ఇటు వక్షస్థలం, ఇటు ఇలా పాదాల వరకు ఉండే సర్వభాగము కూడా ప్రకాశించేలా చేసుకుంటాడు, నడుముకి దశ అవతారాలని ధరించినటువంటి అవకాశం ఉండేలాగా తాను దశావతారమూర్తి అయినట్లుగా అందరికీ స్పష్టపరుస్తూ ఒక్కొక్క బిళ్ళ చొప్పున అలా ఈ మధ్యలో ఉండే మొలనూలు వడ్డానికి ఏర్పాటు చేసుకుని 10 అవతారాలని ధరించినటువంటి తాను ఒక్కొక్క బిళ్ళ ఒక్కొక్క అవతారానికి సంకేతంగా ఉండేలా మత్స్య కూర్మో వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య రామస్య కృష్ణ కల్కిరేవచ అనే అభిప్రాయానికి అనుగుణంగా వరుసగా బిళ్ళలుగా 10 బిళ్ళల యొక్క సమూహంతో వడ్డాణాన్ని ఏర్పాటు చేసుకుని మొదటి బిళ్ళ మత్స్యావతారం, రెండవ బిళ్ళ కూర్మావతారం, మూడవ బిళ్ళ వరాహావతారం, నాలుగవ బిళ్ళ నరసింహావతారం, ఐదవ బిళ్ళ వామనావతారం, ఆరవ బిళ్ళ పరశురామావతారం, ఏడవ బిళ్ళ సాక్షాత్తు రామావతారం, ఎనిమిదవ బిళ్ళ బలరామావతారం, తొమ్మిదవది కృష్ణావతారం,
పదవది ఆ కల్కి అవతార రూపంగా ఏర్పాటు చేసుకుని ఇన్ని అవతారాలు నా వేరాది తెలియజేస్తూ ఈ ఆభరణాన్ని ధరిస్తాడు.